మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ డిజైర్ ఆఫ్ గాడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని క్లిక్ చేయండి ఈరోజు మనము మన యొక్క మనసులో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది ఏదైనా చేయడానికి ఏదైనా పని ప్రారంభించడానికి ఆలోచన వస్తుంది ఈ ఆలోచన వచ్చిన టైంలో మనకు మంచి చెడు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అన్నమాట అయితే దేవుడు నమ్ముకున్న వారిలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఈ ఏది కరెక్టో ఏది కాదో ఏది మంచిదో ఏది మంచిది కాదో అనేది ఒక ఆలోచన అనేది మన మనసులో మెదులుతూ ఉంటుంది అలాగే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉండడం వల్ల మనకి ఇది చేయాలా వద్దా అని అనిపిస్తుంది కానీ ఒకవేళ మీ మనసులో కనుక అది మంచిదైతే కానీ మన యొక్క టైం లేని బిజీ స్కెడ్యూల్ని బట్టియో లేకపోతే సోమరితనం బట్టియో లేకపోతే నెగ్లిజెన్స్ని బట్టియో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వలన మనం దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతూ ఉంటాం ఆ తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత చూసుకుందాంలే అని కానీ ఒకవేళ కనుక అది మంచిదైతే అది ఒకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే అది దేవుడు అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేయడానికి వెనుకడుగు వేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనసులో అనుకున్నది చేయాలి కానీ అది మంచివైతేనే చేయాలి చెడుగు ఎక్కువగా మన మనసులో ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది కానీ దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనం ఉంటాము అయితే అది మంచిది కాదు ఎందుకనంటే ఒక దొంగతనం చేసి జైలు పోవడం కంటే దొంగతనం చేయకుండా ఉండడం బెటర్ కదా ఎప్పుడైనా కాబట్టి మన చేసేటువంటి మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి చెడులను జాగ్రత్తగా పరిశీలన చేసి మనము నిర్ణయాన్ని తీసుకునే వారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు తన నమ్మిన వారి యొక్క హృదయాల్లో మంచి విత్తనాలు వెతుతాడు తన వాక్యం ద్వారా కాబట్టి అలాంటి విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి వాటిని ఎన్నుకోవాలి మంచి వాటిని చేయాలి అప్పుడే మనం మంచిని పొందుకుంటాం చెడు పరిణామాలు చెడు వివసనాలు చెడు అలవాట్లు చెడుకు సంబంధించింది ఏదైనా కూడా అది మనకు మంచిది కాదని మనందరికీ తెలుసు కాబట్టి లెట్స్ డూ దాట్ మనసులో అనిపించింది చేయండి కష్టపడండి దాని కొరకు పరిగెత్తండి కానీ అది మంచిది అయితే మాత్రమే మనందరికీ మంచిది కాబట్టి మనసులో కలిగేటువంటి ప్రతి ప్రేరణకి మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి దేవుని ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఉండాలి ముందుకు నడవాలి అని నేను కోరుకుంటూ మీ ప్రసాద్ థ్యాంక్ యూ